సీతానగరం ఘటనలో రఘురామకృష్ణం రాజు ప్రమేయం ఉందని వైసీసీపీ నాయకులు బర్రే కొండబాబు ఆరోపించారు ఇటీవల వైసీసీపీలో చోటు చేసుకున్న పరిణామాల్లో సీతానగరం ఘటనలో ఏర్పడిన భేదాభిప్రాయాలలో వైసార్సీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు హస్తం ఉందని బర్రే కొండబాబు ఆయన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన అభిప్రాయం వెలుబుచ్చారు రఘురామకృష్ణ రాజు గారి యొక్క కుట్ర వల్ల రాజమండ్రి రాజానగరం రూరల్ నియోజ్ వర్గాల్లో గందరగోళం ఏర్పాటు చేసేటట్టు ఈ యొక్క కుట్ర జరిగింది దీనికి కారణం ఏంటంటే చాలామంది ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ఇది గతంలో ఒక ఐదు ఆరు నెలల క్రితమే ఎప్పుడైతే ఎంపీ గారు రఘురామకృష్ణరాజు గారి మీద ఢిల్లీలో ఫైట్ చేస్తున్నారో ఆ సమయంలో ఈయన చాలా తెలివిగా ఆ భూముల్లో ఏమైనా ఉన్నాడేమో అని ఆ భూముల్లో మరి ఎంపీ గారు ఏమైనా అస్తం ఉందేమో అని చెప్పేసి ఒక బృందాన్ని పంపించి అక్కడంతా కిలికించి రికార్డులు చేసి అన్ని చేసి అక్కడ ఏమైనా తేడా చేశాడేమో అని అనుకొని చాలా ప్రయత్నాలు చేశాడు ఇంకా ఏ కలకాలని చూశాడు ఈయన ప్రజల్లో ఈయన కెలికాడు కెలికినప్పుడు అక్కడ కుంభకోణం ఏదో ఉంది ఏదో దొరుకుద్ది నేను ఏదో పెడదామని చెప్పేసి చాలా కుట్ర ఆలోచనలు చేశాడు కానీ ఆయన అక్కడ ఏమీ లేదు నిజాయితీగా ఆయన రోడ్డు పక్కన ఉన్నటువంటి భూములు చక్కగా కొన్నాడు కొన్న భూముల్ని చాలా నిజాయితీగానే నడిచింది పారదర్శకంగా నడిచింది అనేటటువంటిది తెలుసుకున్న తర్వాత ఇంక ఈ రకంగా ఏం చేయలేమని వేరే కోణంలో మొదలుపెట్టాడు ఆ వేరే కోణంలో మొదలుపెట్టిన తర్వాత ఏంటంటే అది రాజమండ్రి కానీ రాజమండ్రి రూరల్ కానీ ఇలాంటి డస్టబెన్స్ తయారు చేస్తే ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు ఎరకాండలో పడతారు కాబట్టి ఆడ నియోజకవర్గంలోనే రా ఈ రాజానగరం రాజమండ్రి రాజానగరం ఈ పరిసరాల్లో పెడితే బాగుంటుందని చెప్పేసి చాలా తెలుగుగా ఆలోచించి అక్కడ ఏం చేశారంటే రాజానగరం నియోజకవర్గంలో సిచ్చి పెట్టడం మొదలుపెట్టారు అక్కడ ఏంటంటే ఒకటే అక్కడ ఏది కృష్ణరాజు ఇక్కడ బైరాజు ప్రసాద్ రాజు అక్కడ చెరుకూరి సత్తిపండి రాజు ఈ ముగ్గురు రాజులు ఏకమయ్యి దీన్ని ఏదో రకంగా పూర్తి స్థాయిలో ఎంపీ గారిని అభాసు పాలు చేయాలి ఎంపీ గారిని ఇరకాటంలో పెట్టాలి అనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన ఈ రఘురామకృష్ణరాజు అనేటటువంటి అతను చేసి ఈ విధంగా చేశారు అయితే అయినప్పటికీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం దళితులందరిలోనే ఉంది ఎందుకంటే ఈ బైర్రాజ్ ప్రసాద్ రాజు అనేటటువంటి ఆయన కింద నుండో లెంపకాయ కొట్టచ్చు లేదా తొయ్యొచ్చు లేకపోతే అతని ఇష్టం ఏదైనా చేయొచ్చు అతనికి అన్ని అవకాశాలున్నాయి కానీ కారు ఎక్కి పైకి కారు కిందనే ఒక దళితుడు ఒక ఎస్టీకి సంబంధించినటువంటి దళితుడు కారు కింద ఉంటే అందరూ ఉన్నట్టు లేకుండా దీన్ని ఇంకా గట్టిగా డిస్టర్బ్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో కారులో ఉన్నటువంటి అతను నెత్తి మీద కరెక్ట్గా నెత్తి మీద ఉండి నెత్తి మీద అలా తొక్కుతూ అతను చేశాడు అంటే దళితుడు అనేవాడిని కింద కుట్ర ఆలోచన కూడా వాళ్ళ భావాల్లో ఉందనేటటువంటి మన క్లియర్గా అర్థమయ్యేటట్టు కనబడుతుంది అంచత ఇది ఈ కుట్ర ఈ కోణంలో ఆలోచించినట్టయితే దీంట్లో తెలుగుదేశం వాళ్ళ పాత్ర ఎక్కువగా ఉంది ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళ పాత్ర ఎక్కువగా ఉందని నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ బైర్రాజు ప్రసాద్ రాజు అనేటటువంటి ఈ క్యాండిడేటు గ్రంథాలయ చైర్మన్గా తెలుగుదేశంలో చేశారు ఎంపీ గారు కూడా ఈ మేయర్ గారు కూడా తిరిగి పూర్తి స్థాయిలో రాజమండ్రిలో గెలుపు కోసం సగల విధాల ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి బుచ్చ చౌదరి గారితో ఆలతో చేసింది కావేస్త మనం ఆ క్రిప్పింగ్లన్నీ చూపించమంటే చూపిస్తాను అంచేత ఈ గ్రంథాలయ చైర్మన్గా తెలుగుదేశంలో అధికారం చేసినటువంటి వ్యక్తి ఇక్కడ ఈ కుట్ర ఈ రకంగా జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది అంచేత దీన్ని బేచ్ చేసుకొని ఈ మూడు నాలుగు రోజుల నుంచి గందరగోళం ఏర్పాటు చేశారు ఎంపీ గారు ఏంటంటే ఒక దళితుడికి అన్యాయం జరిగింది ఆ విజిలెన్స్ చూసి ఆయన చలించి వెళ్ళి పరామర్శించారు ఎవరిని ఏమైనా మాట్లాడడం కానీ ఎవరి పేరు ఎత్తడం కూడా తెలదు ఎందుకంటే పూర్తి స్థాయిలో ఏం జరిగిందో తెలుసుకోవాలి ఆ క్యాండిడేట్ ఎవరో తెలుసుకోవాలా అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి కానీ దెబ్బతిన్నటువంటి వ్యక్తిని మానవతా దృక్పథంతో పరిచయం వెళ్ళి పలకరించి రావాలా అనేటటువంటి ఉద్దేశంతో తిరుపతి నుంచి రావడం రావడంతో ఆయనతో పలకరించి రావడం జరిగింది దాంతో ఈ గందరగోళం అంతా జరుగుతా జరుగుతూ వచ్చింది అయితే ఈ కృష్ణరాజు యొక్క కుట్రనే అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఈ రాజుగారు ఏదైతే ఈ దళితుని వాడు కారులో ఎక్కకూడదా కారులో తిరగకూడదా వాడు ఉద్యోగం చేయకూడదా గౌరవప్రదంగా బతకకూడదా కానీ ఇక్కడ ఆ ఒక్క కారు మీదకి ఎక్కి తొక్కవలసినటువంటి అంత కసిగా తొక్కవలసినటువంటి అవసరం ఏమొచ్చిందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంచేత నేను చెప్పేది ఏంటంటే ఇది ఈ కుట్రపూరిత నేను రాజులకైతే వ్యతిరేకం కాదండి రాజులకి నాతో చాలామంది రాజులు పరిచయస్తులు ఉన్నారు ఆ రాజులతో అంత బాగుంటాను రాజులకు వ్యతిరేకం ఏం కాదు ఈ ముగ్గురు రాజుల కుట్ర ఈ రకంగా జరిగింది అంచేత ఈ ఈ కుట్రలో భాగంగానే ఈ వచ్చే డిస్పెన్స్ అంతా జరుగుతుంది దీనికి తెలుగుదేశం భాగస్వామి అయ్యి ఉంది ఇక్కడ దీంట్లో ఏం చేశారంటే ఒక సీఎం గారితో ఫోటో దిగింది ఎవరో ఒక అబ్బాయి పెట్టారు కండు వేసుకోకుండా ఎలాగ ఉన్నాడో ఇది అప్పుడు ఎంపీగా అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి పరిచయం చేసి సీఎం గారిని గౌరవప్రదంగా పలకరించాన ఉండొచ్చు లేదంటే గౌరవంగా వెళ్ళి సీఎం గారిని ఒకవేళ ఎవరో పెద్దోళ్ళతో వెళ్ళి కలిసాన ఉండొచ్చు అది ఏ పార్టీ వాళ్ళన్నా అభినందిస్తారు అంతేగాని కండవ వేసుకొని గౌరవప్రదంగా పార్టీలో జాయిన్ అయినటువంటిది ఏం కాదు కానీ ఏదేమైనా సరే ఒకవేళ నిజంగా ఆ అతన్ని కుట్రపూరితంగా మా పార్టీ వాళ్ళు చేసినప్పటికీ కూడా అది అంజయమే ఎందుకంటే ఒక రాజులకు సంబంధించినటువంటి వ్యక్తి పైకెక్కి దళుతున్న కాళ్ళుతో తొక్కుతూ ఉన్నాడంటే అది ఏ పార్టీ వాళ్ళు చేసినా కానీ అది శిక్షార్హులే అవుతారు అంచేత ఇది ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ కూడా వెళ్తుంది ఇది ఇది అసలు విడిచిపెట్టే ప్రసక్తి లేదు ఆ రకంగానే సీఎం గారు కూడా ఆలోచన ఉందనేది మాకు అర్థమైంది అంచేత ఇది పూర్తి స్థాయిలో జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగా టీడీపీ వాళ్ళు రఘురామకృష్ణరాజు గారు కలిసి ఈ రకంగా డిస్టర్బెన్స్ తయారు చేసి ఎంపీ గారిని ఏదో రకంగా తప్పుదోవ పట్టించాలి ఎంపీ గారిని ఏదో రకంగా అపస్పాలు చేయాలనుకుంటుంది ఎంపీ గారు చాలా తెలివిగా జ్ఞానంగా ఆలోచించి అన్ని విషయాల్లో కుషంగానే ఆలోచించి స్టెప్ తీసుకున్నారు తప్ప ఏ విధంగానూ కూడా దుందుడుకు వ్యవహారం చేయట్లేదు అక్కడికి వెళ్ళి మానవతా దృక్పథంతో పలకరించారు నేరస్తులు ఎవరైనప్పటికీ కూడా ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకెళ్తుంది అన్నట్టుగా ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకుంటారని చెప్పేసి చెప్పడం జరిగింది అలాంటి దాన్ని అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఒక్క దీపక్ మాస్టర్ను ఈ కారులో పైకి ఎక్కి కాలు కింద తొక్కుతున్నట్టు లెక్కగా భావించవలసినటువంటి అవసరం అయితే లేదు ఒక దళితుడిని కాలు కింద తొక్కుతున్నారంటే అందరిని తొక్కుతున్నట్టే లెక్క అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అంత కసిగా తొక్కవలసినటువంటి అవసరం లేదని చెప్పేసి చెప్తూ మరి ఇప్పటి అయినా సరే దళితులందరూ కూడా అర్థం చేసుకోవాలా అర్థం చేసుకొని ఈ పరిణామాన్ని తీవ్రంగా ఖండించాలా ఎవరైతే ఈ కుట్రలో బాగున్నారో వాళ్ళని శిక్షించవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వానికి కానీ అలాగే అధికార యంత్రాంగానికి కానీ తెలియపరచవలసిన అవసరం ఉంది మనం అందరం నిరసన తెలియజేయాలని చెప్పేసి చెప్తున్నాం ఈ ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పెందుర్తి వెంకటేశ్ గారు బహిరంగ సాలం చేశారు బహిరంగ సాలం చేసినప్పుడు వీళ్ళందరూ కూడా బహిరంగ సాలం చేసి ఎన్ని కోట్లు ఎన్ని కోట్లు అని చెప్తున్నారు అది నేను కూడా ఖండిస్తాను అతను ప్రూవ్ చేయాలి ప్రూవ్ చేయకుండా ఏదో వేగ్గా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ప్రూవ్ చేసి మాట్లాడమనండి నేను మాట్లాడేదానికి విచారణ జరిపితే సాక్ష్యాధారాలతో సహా ప్రూవ్ అవుద్ది నేను చెప్పినటువంటిది ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి కాడి నుంచి బైరాజ్ ప్రసాద్ రాజు గారి కాడి నుంచి అలాగే చెరుకూరి సత్య సత్యపండు గారి కాడి నుంచి ఇవన్నీ ఏదైతే ఉందో అది నిజంగా విచారణ జరిపితే మాత్రం ఖచ్చితంగా దీన్ని ప్రూవ్ చేయగలుగుతాను నేను అంచేత దయచేసి ఇది ఉన్నత స్థాయి విచారణ జరగాలని చెప్పేసి నేను తెలియపడుతూ ఖచ్చితంగా వీళ్ళ యొక్క కుట్రని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది అలాగే ఏదైతే పెందురి వెంకటేశ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయో దాని మీద కూడా మీరు అందరూ ఆలోచించి అది నిజానికి అంత ఛాలెంజ్ చేశారంటే ఏంటి నీ ఛాలెంజ్ చేసి ప్రూవ్ చేయని చెప్పేసి అతని మీద మరి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫైట్ చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తుంది మీ పేరు చెప్పండి నా పేరు బర్య బాబు ఎక్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్